ఓం శాంతి. ఈరోజు మురళీ తేదీ 20/12/2020. అవ్యక్ బాబ్దా రివైజ్ డేట్ 20/3/1987. ఈరోజు శివయ్య తండ్రి చెప్తున్నటువంటి మధుర మహావాక్యాలు శీర్షిక స్నేహము మరియు సత్యతల అథారిటీల బ్యాలెన్స్. ఈరోజు సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు, సత్యమైన సద్గురువు తమ సత్యమైన శక్తిశాలి పిల్లలను కలిసేందుకు వచ్చారు. అన్నిటికంటే గొప్ప శక్తి లేక అథారిటీ సత్యత యొక్క అథారిటీయే. సత్యానికి రెండు అర్థాలున్నాయి. తత్తనగా మొదటి అర్థం సత్యం, రెండవ అర్థము అవినాశి. ఈ రెండు అర్థాల ద్వారా సత్యతా శక్తి చాలా గొప్పది. తండ్రిని సత్యమైన తండ్రి అని అంటారు. లౌకిక తండ్రులైతే అందరికీ ఉంటారు, ఎంతో మంది ఉంటారు, కాని సత్యమైన తండ్రి అయితే ఒక్కరే. సత్యమైన శిక్షకుడు, సద్గురువు కూడా ఒక్కరే. సత్యాన్ని పరమాత్మ అని అంటారు. అనగా పరమాత్ముని విశేషత సత్యం, అనగా సత్. వారి గురించి ఒక పాట కూడా ఉంది. సత్యమే శివుడు, సత్యమే సుందరుడు, ప్రపంచం కూడా వారిని సత్యం శివం సుందరం అని అంటారు. సదా తోడుగా ఉండే తండ్రి అయిన పరమాత్ముని సచ్చిత్ ఆనంద స్వరూపుడని అంటారు. ఆత్మలైన మిమ్ములను కూడా సచ్చిత్ ఆనందం అని అంటారు. కనుక సత్ అనే శబ్దము యొక్క మహిమ చాలా గాయనం చేయబడింది. అంతేకాక ఎప్పుడైనా ఏ కార్యంలో అయినా అథారిటీతో మాట్లాడినప్పుడు నేను సత్యంగా ఉన్నాను కనుకే అథారిటీగా చెప్తున్నాను అని అంటారు. సత్యమైన నావ కదులుతుంది కానీ మునగదు, ఈ గాయనం కూడా ఉంది. మీరు కూడా సత్యమైన వారు, సదా సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు. సత్యతా శక్తి కలవారు సదా సంతోషంగా నాట్యం చేస్తుంటారు. ఎప్పుడు వాడిపోరు, ఎక్కడా చిక్కుకోరు, గాభరా పడరు, బలహీనం అవ్వరు. సత్యతా శక్తి కలవారు సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు, శక్తిశాలిగా ఉంటారు, ఎదుర్కొనే శక్తి ఉంటుంది, అందువలన భయపడరు. సత్యతను బంగారుకు సమానమని, అసత్యతను మట్టికి సమానమని అంటారు. భక్తి మార్గంలో కూడా పరమాత్మ వైపు లగ్నాన్ని జోడించే వారిని సత్సంగీలు, సత్సంగము చేయువారని అంటారు. చివర్లో ఆత్మ శరీరాన్ని వదిలినప్పుడు కూడా సత్యమైన పేరు తోడుగా ఉంది. వర్తమాన సమయంలో మెజారిటీ జనులు మిమ్మల్ని అందరినీ చూసి వీరిలో సత్యతా శక్తి ఉంది, అందుకే ఇంతకాలము వృద్ధి చేస్తూ నడుస్తున్నారని అంటారు. సత్యత ఎప్పుడు కదలదు, అచలంగా ఉంటుంది. అభివృద్ధిని ప్రాప్తి చేసేది సత్యత. మీరు సత్యతా శక్తి ద్వారా సత్యయుగాన్ని స్థాపన చేస్తారు. స్వయం మీరు కూడా సత్యనారాయణగా, సత్యలక్ష్మిగా అవుతారు. ఇది సత్యమైన జ్ఞానము, సత్యమైన తండ్రి ఇచ్చిన జ్ఞానము. ఈ జ్ఞానము ద్వారా ప్రపంచానికి భిన్నంగా, ప్రియంగా ఉన్నారు. ఈరోజు పిల్లలు సత్య జ్ఞానము యొక్క సత్యత అథారిటీని ఎంతవరకు ధారణ చేశారు అని బాప్దాదా చూస్తున్నారు. సత్యత ప్రతి ఆత్మను ఆకర్షిస్తుంది. ఈరోజు ప్రపంచం అసత్యఖండంగా ఉన్నా, అందరూ అసత్యంగా ఉన్నా, అనగా అందరిలో అసత్యము కలిసి ఉంది. అయితే సత్యతా శక్తి కలవారే విజయులుగా అవుతారు. సత్యత వలన సంతోషము మరియు నిర్భయత ప్రాప్తిస్తాయి. సత్యము చెప్పేవారు సదా నిర్భయులుగా ఉంటారు. అలాంటి వారికి ఎప్పుడు ఏ భయము ఉండదు. సత్యత లేని వారికి తప్పకుండా భయం ఉంటుంది. కనుక మీరందరూ సత్యత శక్తి గల శ్రేష్టమైన ఆత్మలు. సత్యమైన జ్ఞానము, సత్యమైన తండ్రి, సత్యమైన ప్రాప్తి, సత్యమైన స్మృతి, సత్యమైన గుణాలు, సత్యమైన శక్తులు ఇవన్నీ ప్రాప్తిస్తాయి సత్యతా శక్తి వలన. కనుక ఇంత అథారిటీ ఒక నశ ఉందా? అథారిటీ అంటే అభిమానము కాదు. ఎంత గొప్ప అథారిటీ ఉంటుందో అంత వారి వృత్తిలో ఆత్మిక అథారిటీ ఉంటుంది. వాచాలో స్నేహము, నమ్రత ఉంటాయి. ఇదే అథారిటీకి గుర్తు.
మీరు నమ్రతకు ఉదాహరణగా వృక్షాన్ని చూపిస్తారు. వృక్షంలో సంపూర్ణ ఫలాల అథారిటీ వచ్చినప్పుడు వృక్షం వంగుతుంది, అనగా నిరహంకారిగా అయ్యి సేవ చేస్తుంది. అలా ఆత్మిక అథారిటీ గల పిల్లలు ఎంత పెద్ద అథారిటీగా ఉంటారో అంత నిరహంకారులుగా సర్వుల స్నేహితులుగా ఉంటారు. అలాగే సత్యత అథారిటీ కలవారు నిరహంకారులుగా ఉంటారు. కనుక అథారిటీ కూడా ఉండాలి, నశ కూడా ఉండాలి, అంతేకాక నిరహంకారులుగా కూడా ఉండాలి. వారిని సత్యమైన జ్ఞానానికి ప్రత్యక్ష స్వరూపమని అంటారు. ఉదాహరణకు ఈ అసత్య ఖండములో బ్రహ్మబాబాను సత్యత అథారిటీకి ప్రత్యక్ష సాకార స్వరూపముగా చూశారు. వారు అథారిటీగా చెప్పిన మాటలలో ఎప్పుడు అహంకార భావము కనిపించదు. మురళి వింటారు, ఎంత అథారిటీగా మాట్లాడతారు, కాని అవి అభిమానంతో చెప్పిన మాటలు కాదు, అథారిటీతో చెప్పిన మాటలలో స్నేహం కూడా ఉంది, నిర్మాణత ఉంది, నిరహంకారత కూడా ఉంది. అందుకే అథారిటీతో చెప్పిన మాటలు ప్రియంగా అనిపిస్తాయి. అందుకే ప్రియమే కాదు, ప్రభావశాలిగా కూడా ఉంటాయి. ఫాలో ఫాదర్ కదా, అంటే తండ్రిని అనుసరించాలి కదా. సేవలో లేక కర్మలో బ్రహ్మబాబాను అనుసరించాలి. ఎందుకంటే బ్రహ్మబాబా సాకార ప్రపంచంలో సాకారమైన ఉదాహరణ, అంటే శాంపుల్. కనుక ఎలా అయితే బ్రహ్మబాబాను కర్మలో, సేవలో, ముఖము ద్వారా, ప్రతి నడవడిక ద్వారా నడుస్తూ తిరుగుతూ ఉన్న అథారిటీ స్వరూపంగా చూశారో, అలా తండ్రిని అనుసరించే వారిలో కూడా స్నేహము మరియు అథారిటీ, నిర్మాణత మరియు మహానత, ఈ రెండు కూడా జత జతలో కనిపించాలి. అంతేగాని కేవలం స్నేహం కనిపించి అథారిటీ కనిపించకుండా అలా ఉండకూడదు. అథారిటీ కనిపించి స్నేహం లేకుండా అలా ఉండరాదు. ఉదాహరణకు బ్రహ్మబాబాను చూశారు, లేక ఇప్పుడు మురళి కూడా వింటారు, ప్రత్యక్ష ప్రమాణంగా ఉన్నారు. పిల్లలు పిల్లలు అంటూ కూడా ఉంటారు, అథారిటీ కూడా చూపిస్తారు, స్నేహంగా పిల్లలు అని కూడా అంటారు, అథారిటీతో శిక్షణ కూడా ఇస్తారు, సత్యమైన జ్ఞానాన్ని ప్రత్యక్షం కూడా చేస్తారు, పిల్లలు పిల్లలు అంటూ కొత్త జ్ఞానాన్నంతా స్పష్టం కూడా చేశారు. భూమి తయారు చేసేందుకు స్థాపన నుండి ఇంతవరకు 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. విదేశాలలో కూడా ఇప్పుడు చాలినంత భూమి తయారయ్యింది. మీరు వచ్చి 50 సంవత్సరాలు అవ్వకపోయినా తయారైన సాధనాలు గల సమయంలో వచ్చారు. కనుక 50 సంవత్సరాలు ఇప్పటి 5 సంవత్సరాలకు సమానం. డబుల్ విదేశీయులందరూ మేము లాస్ట్ నుండి ఫాస్ట్ గా వెళ్లి ఫస్ట్ గా వస్తామని అంటారు. కనుక సమయంలో కూడా ఫాస్ట్ నుంచి ఫస్ట్ అవుతారు. నిర్భయంగా ఉండే అథారిటీ తప్పకుండా ఉంచుకోండి. తండ్రి ఇచ్చిన కొత్త జ్ఞానం ఒకటే సత్యమైన జ్ఞానం. ఈ కొత్త జ్ఞానముతో కొత్త ప్రపంచము స్థాపన అవుతుంది. ఇది అథారిటీ మరియు నశ యొక్క స్వరూపంలో ఉత్పన్నం చెయ్యండి. 50 సంవత్సరాలు గుప్తంగా ఉంచారు, కానీ దీని అర్థము ఎవరు వచ్చినా వారికి ఈ కొత్త జ్ఞానములోని కొత్త విషయాలు వినిపించి కన్ఫ్యూజ్ చెయ్యమని కాదు, ఈ భావంతో కాదు. భూమి, నాడీ, సమయం అన్నీ చూచి జ్ఞానమివ్వాలి. ఇదే జ్ఞాన సంపన్నుల గుర్తు. ఆత్మ ఇష్టమేదో గమనించండి, నాడీ చూడండి, భూమి తయారు చేయండి, కాని లోపల సత్యతా శక్తి, నిర్భయతా శక్తి తప్పకుండా ఉండాలి. జనులు ఏమంటారో అని భయపడరాదు. నిర్భయంగా అయితే భలే, భూమిని తయారు చేయండి. చాలా మంది పిల్లలు ఈ జ్ఞానము కొత్తది, చాలా మంది అర్థమే చేసుకోలేరు అని భావిస్తారు. అయితే మీరు అర్థం కాని వారికే కదా అర్థం చేయించాలి. ఎటువంటి వ్యక్తిగా ఉంటారో అటువంటి రూపురేఖలు చేయాల్సి వస్తుంది, కాని వ్యక్తి ప్రభావంలోనికి రాకండి. మీ వద్ద గల నూతన జ్ఞానం యొక్క అథారిటీతో వ్యక్తిని పరివర్తన చేయాల్సిందే. ఈ లక్ష్యాన్ని మర్చిపోకండి. ఇంతవరకు ఏమేం చేశారో అదంతా బాగుంది. భూమిని తయారు చేయాల్సి ఉండింది, కనుక చేయడం అవసరంగానే ఉంటుంది. కాని ఎంతవరకు, అంటే ఎంత సమయం వరకు భూమిని తయారు చేశారు? ఇంకా ఎంత సమయం కావాలి? మందు ఇచ్చినా ముందే ఎక్కువ శక్తివంతమైనది ఇవ్వరు.
మొదట తేలికైనది ఇస్తారు కానీ శక్తిశాలి మందు ఇవ్వకుండా తేలికైన మందు ఇస్తూ ఉండరాదు అలాగని ఎవరైనా బలహీనులకు హై పవర్ మందు ఇవ్వటం కూడా తప్పే పరిశీలించే శక్తి కూడా కావాలి కానీ సత్యమైన మీ కొత్త జ్ఞానం యొక్క అథారిటీ తప్పకుండా కావాలి మీ సూక్ష్మ అథారిటీ యొక్క వృత్తే వారి వృత్తులను పరివర్తన చేస్తుంది ఇదే భూమిగా అవుతుంది విశేషంగా సేవ చేసి ఎవరినైతే మధువనం వరకు తీసుకొస్తారో వారికి కనీసం ఇది తప్పకుండా తెలియాలి ఈ భూమిపై వారి భూమి కూడా తయారవుతుంది ఎంత బంజరు భూమి అయినా ఏ ధర్మానికి చెందిన వారైనా ఏ హోదాలో ఉన్నవారైనా ఈ భూమిపై వారు కూడా మెత్తబడతారు భూమి మెత్తగా అయినందున అందులో ఏ బీజము వేసినా దాని ఫలము సహజంగా వస్తుంది మీరు భయపడకండి తప్పకుండా నిర్భయులుగా అవ్వండి యుక్తిగా అవ్వండి వారు మేము ఇటువంటి భూమిపైకి కూడా వచ్చాము కానీ పరమాత్మ జ్ఞానమేదో మాకు తెలియలేదు అని మీపై ఫిర్యాదులు చేయరాదు పరమాత్మ భూమిపైకి వచ్చి పరమాత్మను ప్రత్యక్షం చెయ్యాలనే సందేశాన్ని తప్పకుండా తీసుకువెళ్ళాలి లక్ష్యము అథారిటీదిగా ఉండాలి అంటే అథారిటీగా అయ్యే లక్ష్యం ఉండాలి ఈనాటి ప్రపంచము లెక్కలో కూడా కొత్త ధనానికి మహత్యం ఉంది ఏదైనా పనికిరాని ఫ్యాషన్ వెలువడినా దానిని అనుసరిస్తారు ఇంతకు ముందు చిత్రలేఖనం ఎంత ఫస్ట్ క్లాస్ గా ఉండేది ఈనాటి ఆర్ట్ వాటి ముందు గీతల వలె కనిపిస్తుంది కానీ మోడర్న్ ఆర్ట్ ని ఇష్టపడతారు అందువలన ప్రతి విషయంలో మనిషి నవీనతను ఇష్టపడతారు నవీనత స్వతహాగా తన వైపు ఆకర్షిస్తుంది అందువలన నవీనత సత్యత మహానత వీటి నశాను తప్పకుండా ఉంచండి తరువాత సమయాన్ని వ్యక్తిని చూచి సేవ చేయాలి కొత్త జ్ఞానము తప్పకుండా కొత్త ప్రపంచాన్ని ప్రత్యక్షం చేయాలి ఈ లక్ష్యాన్ని కూడా ఉంచుకోవాలి ఇప్పుడు స్నేహము శాంతి ప్రత్యక్షమయ్యాయి తండ్రి యొక్క ప్రేమ సాగరుని స్వరూపము శాంతి సాగరుని స్వరూపాన్ని ప్రత్యక్షం చేశారు కాని జ్ఞాన స్వరూప ఆత్మ మరియు జ్ఞాన సాగరుడైన ఈ తండ్రి యొక్క ఈ కొత్త జ్ఞానాన్ని ఏ విధంగా ఇవ్వాలి అనే ప్లానును తక్కువ చేశారు ఇది కొత్త ప్రపంచం కొరకు కొత్త జ్ఞానం ఈ మాట అందరి నోటి నుండి వెలువడే సమయం కూడా వస్తుంది ఇప్పుడు ఇంకా కేవలం బాగుంది అనే అంటారు కొత్తది అని అనడం లేదు స్మృతి సబ్జెక్ట్ ను బాగా ప్రత్యక్షం చేశారు అందువలన భూమి బాగా తయారైంది మొదట ఇది తప్పకుండా అవసరమైన కార్యం ఏం చేశారో అది చాలా బాగుంది చాలా చేశారు తనువు మనసు ధనములను ఉపయోగించి చేశారు అందుకు మెచ్చుకుంటూ కూడా ఉన్నారు మొదట విదేశాలకు వెళ్ళినప్పుడు ఇదే త్రిమూర్తి చిత్రంపై అర్థం చేయించటం ఎంత కష్టమని భావించేవారు ఇప్పుడు ఆ త్రిమూర్తి చిత్రము పైనే ఆకర్షితమవుతున్నారు ఈ మెట్ల చిత్రము భారతదేశ కథ అని భావించేవారు కాని విదేశాలలో ఈ చిత్రంపై ఎక్కువ ఆకర్షింపబడ్డారు కనుక ఎలా అయితే ఈ విధానంలో ఈ కొత్త విషయాన్ని వినిపించాలని ప్లాన్ తయారు చేశారో అలా ఇప్పుడు కూడా చెయ్యండి ఇది తప్పకుండా చెయ్యాల్సిందే అని అనుకోకండి అలా కాదు బాప్దాదా ఇచ్చిన లక్ష్యం ఏమిటంటే కేవలం నవీనత యొక్క మహానత శక్తిని ధారణ చెయ్యండి దీనిని మర్చిపోకండి ప్రపంచానికి అర్థం చేయించాలి ప్రపంచంలోని వారి మాటలకు భయపడకండి మీ పద్ధతిని కనుక్కోండి ఎందుకంటే పరిశోధించేవారు పిల్లలైన మీరే కదా సేవ చేసేందుకు ప్లాను పిల్లలకు మాత్రమే తెలుసు ఎటువంటి లక్ష్యం ఉంచుతారో అటువంటి ప్లాను చాలా మంచిగా తయారవుతుంది సఫలత జన్మసిద్ధ అధికారంగా ఉండనే ఉంటుంది అందువలన నవీనతను ప్రత్యక్షం చెయ్యండి జ్ఞానములోని రహస్యమైన విషయాలను స్పష్టం చేసే విధానం మీ వద్ద చాలా బాగుంటుంది అంతేకాక మంచి స్పష్టీకరణము కూడా ఉంది ఒక్కొక్క జ్ఞాన పాయింట్ను లాజికల్ గా అంటే తర్కముతో స్పష్టం చేయగలరు మీరు అథారిటీ గలవారు మనసుకు నచ్చిన మాటలు లేక కల్పించిన మాటలు కాదు యథార్థమైన మాటలు మీకు అనుభవం ఉంది అనుభవం యొక్క అథారిటీ జ్ఞానము యొక్క అథారిటీ
సత్యత యొక్క అథారిటీ ఎన్ని అథారిటీలు? కనుక అథారిటీ మరియు స్నేహము రెండింటిని జత జతలో కార్యములో ఉపయోగించండి. బాప్దాదా సంతోషిస్తున్నారు, ఎందుకంటే కష్టపడి సేవ చేస్తూ చేస్తూ ఇంత వృద్ధి చేశారు, ఇంకా వృద్ధి చేస్తూనే ఉంటారు. దేశంలోనూ విదేశంలోనూ కూడా వృద్ధి చేశారు. దేశంలో కూడా వ్యక్తిని నాడిని చూసి సేవ చేయటంతో సఫలత ఉంది. విదేశంలో కూడా ఇదే విధానం ద్వారా సఫలత ఉంది. ముందు సంపర్కంలోనికి తెస్తారు, భూమి తయారవుతుంది. సంపర్కము తరువాత సంబంధంలోనికి తీసుకురండి. కేవలం సంపర్కము వరకే వదిలేయకండి. సంపర్కములోనికి తెచ్చిన తరువాత వారిని బుద్ధితో సమర్పితం చేయించండి. ఇది చివరి స్టేజ్. సంపర్కములోనికి తీసుకురావటం కూడా అవసరం, తరువాత సంబంధములోనికి తీసుకురావాలి. సంబంధములోనికి వస్తూ వస్తూ సమర్పణ బుద్ధి కలవారిగా అయిపోవాలి. ఏదైతే తండ్రి చెప్పారో అదే సత్యము అని వారి బుద్ధి కూడా సమర్పణ అయిపోవాలి. తరువాత ప్రశ్నలు ఉత్పన్నమవవు. బావా ఏం చేస్తారో అదే రైట్, ఎందుకంటే అనుభవం అవుతుంది. ప్రశ్నలు సమాప్తమైపోతాయి. దీనిని సమర్పణ బుద్ధి అని అంటారు. ఇందులో అంత స్పష్టంగా అనుభవం అవుతుంది. సమర్పణ బుద్ధి వరకు తప్పకుండా తీసుకురావాలి అనే లక్ష్యం ఉంచుకోండి. ఇప్పుడు మైకు తయారైందని అంటారు. మైకు ఏ శబ్దం చేస్తుంది? కేవలం వీరి జ్ఞానం బావుంది అని మాత్రమే కాదు, ఇది కొత్త జ్ఞానము, ఇదే కొత్త ప్రపంచాన్ని తెస్తుంది అనే శబ్దం కూడా రావాలి. అప్పుడు కుంభకర్ణులు మేలుకుంటారు. లేకుంటే కేవలం కనులు తెరుస్తారు, చాలా బాగుంది చాలా బాగుంది అంటూనే మళ్ళీ నిద్రపోతారు. అందువలన ఎలా అయితే స్వయం బాలకుల నుండి మాలికులుగా అయ్యారో అలా తయారు చేయండి. పాపం వారిని కేవలం సాధారణ ప్రజల వరకే తీసుకురాకండి, రాజ్య అధికారులుగా చేయండి. అందుకు ప్లాను తయారు చేయండి. వారు కన్ఫ్యూజ్ అవ్వరాదు, సమర్పణ బుద్ధి కలవారిగా అవ్వాలి. కొత్తగా కూడా అనిపించాలి, చిక్కుకున్నామని అనుభవం అవ్వరాదు. స్నేహము మరియు నవీనతల అథారిటీగా కనిపించాలి. ఇంకా బాబా చెప్తున్నారు, ఇంతవరకు వచ్చిన ఫలితము, సేవ చేసిన విధి, బ్రాహ్మణుల వృద్ధి చాలా బాగుంది. ఎందుకంటే ముందు బీజాన్ని గుప్తంగా ఉంచారు, అది కూడా అవసరమే. బీజాన్ని గుప్తంగా ఉంచాల్సి వస్తుంది. బయట ఉంచితే ఫలమునివ్వదు, బీజాన్ని భూమి లోపల ఉంచాల్సి వస్తుంది. కాని అది లోపలే భూమిలోనే ఉండిపోరాదు, బయటకు ప్రత్యక్షం అవ్వాలి, ఫలస్వరూపంగా అవ్వాలి. ఇది తరువాత స్థితి. అర్థమైందా? కొత్తది చేయాలనే లక్ష్యం ఉంచుకోండి. ఈ సంవత్సరమే అయిపోతుందని కాదు, కాని లక్ష్యముంటే బీజాన్ని కూడా బయటకు ప్రత్యక్షం చేస్తుంది. అలాగని నేరుగా వెళ్ళి ఉపన్యసించటం ప్రారంభించమని కాదు, మొదట సత్యతాశక్తిని అనుభూతి చేయించే ఉపన్యాసం ఇవ్వవలసి వస్తుంది. చివరికి ఆ రోజు వచ్చేసింది. ఈ మాట అందరి నోటి నుండి వెలువడాలి. డ్రామాలో అన్ని ధర్మాల వారు కలిసి మేమంతా ఒకటే ఒక్క పరివారమని చూపిస్తారు కదా, వారు డ్రామాలో చూపించారు. ఈ మాట ప్రాక్టికల్ గా స్టేజి పై అన్ని ధర్మాల వారు కలిసి ఒకే శబ్దంతో అనాలి. తండ్రి ఒక్కరే, జ్ఞానం ఒక్కరే, లక్ష్యం ఒకటే, ఇల్లు కూడా ఒకటే. అది ఇది. ఇప్పుడు ఈ శబ్దం రావాలి. ఎప్పుడైతే ఇటువంటి దృశ్యము బేహద్ స్టేజ్ పైకి వస్తుందో అప్పుడు ప్రత్యక్షత జెండా ఎగురుతుంది. ఈ జెండా క్రింద అందరూ ఇదే పాట పాడతారు. అందరి నోటి నుండి బాబా నావారు, బాబా నావారు అనే శబ్దము వెలువడుతుంది. అప్పుడు ప్రత్యక్ష రూపంలో శివరాత్రి జరుపుకుంటున్నారని అంటారు. అంధకారము సమాప్తమై గోల్డెన్ మార్నింగ్ యొక్క దృశ్యాలు కనిపిస్తాయి. దీనిని ఈ రోజు రేపు యొక్క ఆట అని అంటారు. ఈ రోజు అంధకారము, రేపు గోల్డెన్ మార్నింగ్, ఇదే చివరి పరద. అర్థమైందా? మీరు తయారు చేసిన ప్లాన్లు చాలా బాగున్నాయి. ప్రతి స్థానములోని భూమి అనుసారము ప్లాన్ తయారు చేయవలసే వస్తుంది. భూమిని బట్టి విధానంలో ఏదైనా మార్పు చేయవలసి వచ్చినా చెయ్యరాదని కాదు. చివరిలో అందరినీ తయారు చేసి మధువన భూమిపై తప్పకుండా స్టాంపు వేయించుకోవాలి. భిన్న భిన్న వర్గాలను తయారు చేసి స్టాంపు తప్పకుండా వేయించుకోవాలి. పాస్పోర్టుపై కూడా స్టాంపు వేయించుకోకుండా పోనివ్వరు కదా, కనుక ఇక్కడ మధువనంలోనే స్టాంపు వేస్తారు.
వీరంతా సరెండర్ అయిన వారు. ఒకవేళ సరెండర్ అవ్వకుంటే సేవకు ఎలా నిమిత్తంగా అవుతారు? సరెండర్ అయ్యారు, అందుకే బ్రహ్మ కుమారి బ్రహ్మ కుమారులుగా అయి సేవకు నిమిత్తంగా అయ్యారు. దేశంలో గాని విదేశంలో గాని ఎవరైనా క్రిస్టియన్ కుమారి లేక బౌద్ధ కుమారిగా అయి సేవ చేయటం లేదు కదా, బీకేలుగా అయ్యే సేవ చేస్తున్నారు. కనుక అందరూ సరెండర్ బ్రాహ్మణుల లిస్ట్ లో ఉన్నారు. ఇప్పుడు ఇతరులను సరెండర్ గా చేయాలి. మరజీవాగా అయ్యారు, బ్రాహ్మణులుగా అయ్యారు. పిల్లలు నా బాబా అని అంటారు, బాబా నీ వాడిగా అయిపోయాను అని కూడా అంటారు. కనుక సరెండర్ అయ్యారు కదా, ప్రవృత్తిలో ఉండండి, సెంటర్ లో ఉండండి. కాని ఎవరైతే హృదయపూర్వకంగా నా బాబా అని అన్నారో వారిని తండ్రి తన వారిగా చేసుకున్నారు. ఇది హృదయంతో చేసే వ్యాపారం, నోటితో చేసే స్థూలమైన వ్యాపారం కాదు, హృదయంతో చేసే వ్యాపారం. సరెండర్ అనగా శ్రీమతానికి లోబడి ఉండేవారు. మొత్తం సభ అంతా సరెండరే కదా, అందుకే ఫోటో కూడా తీసుకున్నారు. ఇప్పుడు చిత్రంలోనికి వచ్చేశారు కనుక ఇక మారలేరు. పరమాత్మ ఇంట్లో చిత్రాలుగా అయ్యారు, ఇది తక్కువ భాగ్యమైతే కాదు కదా. ఇది స్థూలమైన ఫోటో కూడా కాదు, తండ్రి హృదయంలో ఫోటో వచ్చేసింది, మంచిది. సర్వ సత్యత ఆధారిటీ కల శ్రేష్ఠ ఆత్మలకు సర్వ నవీనత మరియు మహానతలను ప్రత్యక్షం చేసే సత్యమైన సేవాధారి పిల్లలకు సర్వ స్నేహి మరియు అథారిటీల బ్యాలెన్స్ ఉంచేవారు, ప్రతి అడుగులో తండ్రి ద్వారా ఆశీర్వాదాలు తీసుకునేందుకు అధికారి శ్రేష్ఠ ఆత్మలకు సర్వ సత్యాలకు అనగా అవినాశీ రత్నాలకు అవినాశీ పాత్ర చేసేవారికి అవినాశీ ఖజానాలకు బాలకుల నుండి మాలికులకు విశ్వ రచయిత అయిన సత్యమైన తండ్రి సత్యమైన శిక్షకుడు సత్యమైన సద్గురువు యొక్క ప్రియమైన స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన అపురూపమైన మాతా పితా బాప్దాదాలకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క నమస్తే, 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 ఓం శాంతి. వరదానము, మనస మౌనం ద్వారా సేవకు కొత్త పరిశోధనలు చేసే సిద్ధి స్వరూప భవ. వివరణ, ఎలా అయితే మొట్టమొదట మౌన వ్రతం ఉంచబడినప్పుడు అందరూ ఫ్రీగా అయిపోతారో, సమయం పొదుపు చేయబడిందో, అలా ఇప్పుడు మానసిక మౌనాన్ని ఉంచండి. దాని ద్వారా వ్యర్థ సంకల్పాలు రానే రావు. ఎలా అయితే నోటి ద్వారా శబ్దం వెలువడదో, అలా వ్యర్థ సంకల్పాలు కూడా రాకూడదు. ఇదే మానసిక మౌనం. ఇది ఆచరిస్తే సమయం పొదుపు చేయబడుతుంది. ఈ మానసిక మౌనం ద్వారా ఎటువంటి నూతన పరిశోధన వెలువడుతుందంటే దాని ద్వారా సాధన తక్కువై సిద్ధి ఎక్కువగా ఉంటుంది. ఎలా అయితే సైన్స్ సాధనాలు సెకండ్ లో విధిని ప్రాప్తి చేయిస్తాయో, అలా ఈ సైలెన్స్ సాధనం ద్వారా ఒక్క సెకండ్ లో విధి ప్రాప్తి అవుతుంది. స్లోగన్, ఎవరైతే స్వయం సమర్పిత స్థితిలో ఉంటారో వారి ముందు సరువుల సహయోగం కూడా సమర్పితం అవుతుంది. ఓం శాంతి. సూచన, ఈరోజు మాసంలో మూడవ ఆదివారం. రాజయోగి తపస్వి సోదరి సోదరులంతా సాయంకాలం 6:30 నుండి 7:30 వరకు విశేష యోగ అభ్యాసం చేసే సమయంలో తమ లైట్ మైట్ స్వరూపంలో స్థితులై బ్రుకటి మధ్యలో బాప్దాదాను ఆహ్వానిస్తూ కంబైన్డ్ స్వరూపాన్ని అనుభవం చేయండి. నలువైపులా లైట్ మైట్ కిరణాలను వ్యాపింపచేసే సేవను చేయండి. ఓం శాంతి.